శ్రీ గురుభ్యో నమః. వైకుంఠ ఏకాదశి వస్తోందనగానే మనకి ఉత్తర ద్వార దర్శనమే గుర్తుకొస్తుంది. వైష్ణవాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ఎంతో తహతహలాడుతూ ఉంటారు. మనం ఇంతగా తప్పించిపోయే ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రత్యేకత ఏంటంటే, పాల సముద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథినాడు వైకుంఠాన్ని చేరుకుంటారు. అందుకనే ఆ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. 3 కోట్ల ఏకాదశులకు సమానం కావటం చేత కూడా ఆ పేరు వచ్చిందనే వాదన కూడా లేకపోలేదు. వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు కూడా ఉంది. పురాణాల ప్రకారం మధుకైటవులనే రాక్షసులు స్వామివారి ఆలయం నుంచి వేదాలను అపహరించుకొని పారిపోతూ ఉంటే గమనించిన స్వామివారు ఆ వేదాలను రక్షించేందుకు ఉత్తర ద్వారం నుండి వెళ్ళి వారిని సంహరించి తిరిగి ఉత్తర ద్వారం గుండానే వైకుంఠంలోకి ప్రవేశిస్తాడని చెప్తారు. ఇక స్వామివారే అలా వెళ్ళడంతో ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు కూడా అదే మార్గంలో వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం పరిపాటిగా వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే పుణ్యమని భక్తులు విశ్వసిస్తారు. మనకి ఈ పై దిశగా ఉండేటటువంటి ఉత్తరం, పై దిశగా ఉండే దిక్కు ఉత్తరం. ఆ ఉత్తరం దిక్కు అభివృద్ధిని, వికాసాన్ని సూచిస్తుంది. బహుశా అందుకేనేమో పాతాళం వైపుకి సూచించే దక్షిణం దిక్కుని మనం యమస్థానం అని చెప్పి అంటాం. మన శరీరంలో జ్ఞానానికి నిలయమైనటువంటి మెదడు ఉత్తర భాగంలో ఉంటుంది. ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి సిద్ధస్థితిని చేరుకుంటేనే ఆ ఊర్ధ్వ భాగంలో ఉన్నటువంటి సహస్రార చక్రం వికసిస్తుందని చెప్పి చెప్తారు. అంటే ఆ హరిదర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపచేసే శాశ్వతమైన శాంతిని, సత్యమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తర ద్వార దర్శనం యొక్క ఆంతర్యం. అంతేకాకుండా ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం ఒక ఆచారంగా కాకుండా తమలోని భక్తిని, జ్ఞానాన్ని వికసింపచేయమని స్వామిని కోరుకోవాలి. ఇక ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని భక్తులు మనసులోనే ఆ వైకుంఠమూర్తిని తలుచుకుని తమలోని అజ్ఞానాంధకారాన్ని తొలగిపోయేలా దీవించమని వేడుకోవాలి. ఇంకా ఈ ఉత్తర ద్వార దర్శనం చేస్తే ఇంకా ఏమో కలుగుతుందంటే, దక్షిణం యమస్థానమని, ఉత్తరం వైకుంఠం లేదా కైలాసస్థానమని ప్రసిద్ధి. ఏడాదిని 2 భాగాలుగా విభజించినట్లే మానవ జీవితాన్ని కూడా కర్మ, జ్ఞాన భాగాలుగా విభజించారు. ఉత్తర ద్వార దర్శనం అంటే లౌకిక బంధనాలను తొలగించుకుని జ్ఞాన మార్గం వైపు పయనించడం. అలాగే వైకుంఠ ద్వారం లేదా ఉత్తర ద్వార దర్శనంతో మానవునికి కైవల్యం, మోక్షం, బంధనాల నుంచి విముక్తి లభిస్తుందని పురాణాల ప్రాశస్త్యం. అలాగే ఈ హైందవ సాంప్రదాయం భక్తుని మనస్సు పరిపక్వమై అది అనంతాత్మలో లీనమవ్వాలంటూ ప్రోత్సహిస్తుంది మన హైందవ సాంప్రదాయం. గాయత్రీ మంత్రాన్ని పఠించిన, ఉత్తర ద్వార దర్శనం గుండా విష్ణుమూర్తిని దర్శించుకున్న ఆ భక్తుని మేధస్సు వికసించాలని కోరుకుంటుంది. ఇందులో ఇదే మనకి ఈ ఉత్తర ద్వార దర్శనంలోని ఆంతర్యం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.